ఆలయం తీసుకెళ్లి శటకోపం పెట్టారు. అరే మనం పవిత్రంగా దేవుడి దగ్గరికి వెళ్లి తల ఉంచి పెట్టించుకునే దాన్ని వాడు ఎవడో భూములు కాజేస్తే శటకోపం పెట్టాడు, డబ్బులు కాజేస్తే అంటాడు. వీడు తీర్థం పుచ్చుకున్నాడట. అరే మన వైదిక సిద్ధాంతంలో అదే ఒక ఖురాన్ లో నుంచి ఒక పదం వాడి వాడమని చెప్పండి, బైబిల్లో నుంచి వాడమనండి, వీళ్ళకి దమ్ము ఉందా వీళ్ళకి? ఇక్కడ నుంచి చెప్తున్నాం, తెలంగాణలో మీరు అన్నిటికీ ఉద్యమిస్తారు కదా, వైదిక భాషని కనుక దేంట్లో అయినా వాడితే తాట తీస్తామని చెప్పండి. ఈ సినిమాల్లో టీవీల్లో ఇష్టం వచ్చినట్టు తీర్థం పుచ్చుకున్నాడు. ఎవడు చెప్పాడండి వాడికి? అరే తీర్థం అంటే అకాల మృత్యుహరణం, సర్వ వ్యాధి నివారకం, సమస్త పాపక్షయకరం, శ్రీ ఉమామహేశ్వర పాదోదకం పావ, ఇక్కడ ఇచ్చేది తీర్థం. అంతేగాని వీడు పార్టీ మారి ఇంకో పార్టీలోకి వెళ్తే తీర్థం పుచ్చుకున్నాడు. ఏంటిది? శటకోపం పెట్టాడు వీడు, నామాలు పెట్టాడు. అరే మనం నామం అంటే మహావిష్ణువు యొక్క అది తిరునామం, అది శివుడికి పెట్టేటువంటి భస్మం అది. ఈ భాషని కావాలని మనల్ని కించపరచ, మీరు దాన్ని మనందరం కూడా వాడకూడదు. అది అలా వాడిన వాడిని మాత్రం రోడ్డు మీద నిలబెట్టాలి. చేస్తారా మీరంతా? నిజంగా ఆ దమ్ము ఉందా? చూపించండి ఒకసారి. ఏదో వీళ్ళు అనుకుంటారు, వీళ్ళేదో సృక్కు స్రువం తీసేలా అంటారని, వదిలితే తెలుస్తుంది అది ఎక్కడెక్కడ కాల్చాలో కాల్చి పారేస్తుంది. అందుకే ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి మంత్రి, ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ చుట్టూ తిరిగి ఈ శ్యామల ఆ శ్యామల ఈ ఇది అది ఎందుకు చేయించుకోవాలి? వదిలితే దెబ్బతింటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి పదాలని మీ యొక్క లౌకికమైన వ్యవహారంలో, లేకపోతే ఒకడు తప్పుడు పని చేస్తే వాడికి అంటగట్టి వాడడం అనేటువంటిది చాలా పెద్ద ద్రోహం. అది రాజ్యాంగ విరుద్ధమని కొన్ని మాటలు మాట్లాడకూడదు అంటారే, వేద విరుద్ధం ఇది. ఇది మాట్లాడకూడదు అక్కడ. ఆ భాషా ప్రయోగం ఇక్కడే వాడాలి. ఇప్పుడు ఇక్కడ హోమం చేస్తున్నారనుకోండి, ఎవరైనా వచ్చి స్వామి నేను పుల్లలేస్తాను నువ్వు నిప్పెట్టు అంటారా? ఈ పుల్లలు పెట్టడం నిప్పు పెట్టడం బయట వాడేది, ఒరే నువ్వు ఎందుకురా పుల్లలు పెడతావని. కానీ ఇక్కడ అలా మాట్లాడకూడదు. ఇక్కడ వాడాల్సిన భాష సమిత్, సమ్యక్ ఇద్యతే ఇది సమిత్ అంటే చక్కగా అది కాలి.